అందరికీ నమస్కారం. లేచిన వెంటనే మోషన్ సులువుగా అవ్వాలంటే మన పెద్దలు ఆచరించిన ఒక మంచి టెక్నిక్ ఉంది. మీరు నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసేసుకోండి. లీటరం పావు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. ఇతర రోజుల్లో కాస్త వాతావరణం వేడిగా ఉంటే నార్మల్ వాటర్ తీసుకోవచ్చు. తాగటానికి ఎవరికైనా అనుకూలంగా ఉంటే గోరువెచ్చని నీళ్ళు మంచిది. ఒక్కసారే త్రాగలేకపోతే ముందు ఒక హాఫ్ లీటర్ త్రాగండి. 1 నిమిషం 2 నిమిషాలు ఆగండి. ఇంకో 1/2 లీటర్ తాగండి. 1-2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇంకో 1/2 లీటర్. ఇలా లీటర్ నుంచి లీటర్ పావు నీళ్ళని 5-6 నిమిషాల వ్యవధిలో త్రాగేసేయండి. నీళ్లు త్రాగేసరికి ఈ లీటర్ పావు నీళ్ల బరువు వెళ్ళి పొట్టలో పడుతుంది. ఈ పొట్టలో పడ్డ నీళ్ల బరువు వెళ్ళి పొట్ట కింద ఉన్న మలం ప్రేగు మీద పడి ఒత్తుతుంది, తోస్తుంది. ఆ తోపుడికి మలం ప్రేగులో ఉండే మలం జరుగుతుందన్నమాట. అంటే నీళ్ల తోపుడు పడితే కానీ ఉదయం మనం పిలిచినప్పుడు మోషన్ పలకదన్నమాట. ఈ నీళ్లు త్రాగిన తర్వాత 5-6 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసేసి మీ మనసును ఏం చేయాలి? నీళ్లు తాగాక పొట్టా ప్రేగుల మీద పెట్టి నీళ్ల బరువు ఎక్కడ పడింది, ఆ బరువుకి కదలికలు ఎలా వస్తున్నాయి, మోషన్ ఎక్కడికి జరిగింది, ఎలా జరుగుతున్నది అని ఇట్లాంటి ఆలోచనలు ఇక్కడ పెట్టండి. పేపరు, టీవీ, ఫోన్లు, కవర్ల మీద మైండ్ పెట్టారనుకోండి, ఇది ఆగిపోతుంది. నీళ్లు త్రాగటం ఒక పని, ప్రెషర్గా లీటర్ పావు మనసు పెట్టడం 2 పని. ఈ 2 పనులు కనుక మన ఉదయం పూట లేచిన వెంటనే ఇలా చేసి ఈ ఆలోచనలు పెట్టిన తర్వాత కదలికలు బాగా వచ్చి బాగా అర్జెంట్ అనిపిస్తుంది, ఇక నాకు ఆపుకోకుండా వచ్చేస్తున్నది, వెంటనే పరిగెయ్యాలనే ఫీలింగ్ రావాలి, అప్పుడు వెళ్ళండి, చక్కగా జాడించి సుఖ విరోచనం అవుతుంది. మనం పిలిచినప్పుడు అది రావాలి, కానీ అది వచ్చినప్పుడు మనం వెళ్ళటం ఆరోగ్య లక్షణం కాదు. అంచేత మన పెద్దలు మంచం దగ్గర రాగి చెంబు పెట్టుకుని చెంబు నీళ్లు పొద్దునే తాగినే సులువుగా ఈ పని చేశారు అంటే ఎన్నో 100 సంవత్సరాలు నేర్పిన బెస్ట్ టెక్నిక్ను మనం మరిచాం. మళ్ళీ మనం త్రాగాలి, మన పిల్లలకి ఇలాంటి మంచి అలవాటును పొద్దునే చేయించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.